టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆదరణలో తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ సీనియర్ నేత మదరే భాస్కర్ ఫక్రుద్దీన్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ ఎక్కడైతే చంద్రబాబు నాయుడుకు ముద్దాయిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందో ఆ హైకోర్టే బాబు కేసుపై ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేసింది. దీంతో జగన్ రెడ్డి కుట్ర బట్టబయలయ్యిందని భాస్కర్ రెడ్డి తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని తెలుపుతూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మద్దికెర రామకృష్ణ, జంగం సంఘం నాయకులు బద్రిస్వామి జగదీష్, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, నారాయణపురం షేక్షవలి, కారుమంచి రాముడు, ఇస్మాయిల్ జీలన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు కూడా ఇంతకుముందు కండిషన్ బెయిల్ ఇచ్చినారు, కానీ ఇప్పుడు మధ్యంతర కండిషన్ బెయిల్ ఇచ్చినారు, ఇప్పుడు పూర్తి బెయిల్ ఇచ్చినారు అనమాట. అంటే పూర్తి బెయిల్ ఇవ్వడానికి కారణం ఏమంటే కేసులో ఎటువంటి దమ్ము లేదు, అయిపోయింది. కేసులో ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు కాబట్టి మధ్యంతర బెయిల్ అనేది తీసేసి మొత్తము ఈ బెయిల్ ఇచ్చేసినారు, ఫ్రీ బెయిల్ ఇచ్చేసినారు కాబట్టి దీనికి మేమందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. నిన్న మన ఈ ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు తీర్పు ఇచ్చింది చంద్రబాబు పైన. చంద్రబాబు పైన ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు లేదనే తీర్పు ఇచ్చింది. ఏ కోర్టులోనైతే వీళ్ళు చేసినారో అదే కోర్టు ఇచ్చింది, మరి వేరే సుప్రీంకోర్టు ఇంకో కోర్టు ఇలేదు కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తారనేది ఇప్పటికైనా తెలుసుకున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు కోసం మనమందరూ చేసిన నిరసన దీక్షల్లోన మనమందరూ భాగస్థులైనాం కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరంగా మరియు ఆంధ్రప్రదేశ్ జనాల పరంగా నిజం అనేది ఏమనేది నిలకడ మీద తెలిసిందనేది వాస్తవము. కాబట్టి ఈ దీనికి అందరూ ఎవరైతే ఈ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎవరెవరైతే కష్టపడి ఏదైతే దీని మీద తీసుకున్నారో నిరసన నిరోధించారో వాళ్ళందరికీ చంద్రబాబు పరంగా మా పరంగా అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం నాయకుడు.